హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవిజయం ఛానల్. నాకు కామెంట్ బాక్స్లో చాలామంది అడుగుతున్నారు, మహిళా అభ్యర్థులు జేపీఎస్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మెటర్నిటీ లీవ్స్ మీద ఒక వీడియో చేయండి అని. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈ వీడియో కోసం నోట్స్ ప్రిపేర్ చేసుకునే సమయానికే మరొక యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేయడం జరిగింది టాపిక్ మీద. సో నో ప్రాబ్లం, నా నోట్స్, నేను తయారు చేసుకున్న నోట్స్ ప్రకారం మీకు నా వీడియో ప్రజెంట్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఫ్రెండ్స్, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అనేది 1961లో రావడం జరిగింది. ఈ 1961 యాక్ట్ ప్రకారము మహిళలకు 12 వారాల లీవ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. దేని ప్రకారము? 1961 యాక్ట్ ప్రకారము. అయితే ఈ 1961 యాక్ట్కి 2017 మార్చిలో సవరణ చేయడం జరిగింది. ఈ సవరణ చేయడం ద్వారా మహిళా అభ్యర్థులకు చాలా లబ్ధి అయినదని చెప్పవచ్చు. ఎందుకు అనంటే 12 వారాల నుంచి 26 వారాలకు మెటర్నిటీ లీవ్లను మార్చడం జరిగినది. ఓకే, సో ఈ లీవ్స్ని ఏ విధంగా తీసుకోవచ్చు అనంటే, మనకు డెలివరీ డేట్ ఇస్తారు కదా, ఆ డెలివరీ డేట్కి ముందు 8 వారాలు, మిగిలిన వారాలు డెలివరీ తర్వాత తీసుకోవచ్చు. ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి మహిళ మరొకసారి డెలివరీకి ఉన్నట్లయితే వాళ్లకు మాత్రము 12 వారాలే లీవ్స్ దొరికేటటువంటి అవకాశం ఉన్నది. డెలివరీకి ముందు 6 వారాలు, డెలివరీ తర్వాత 6 వారాలు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంది అనంటే, గరిష్టంగా 26 వారాలు మాత్రమే లీవ్స్ వస్తున్నదని చెప్పుకున్నాం కదా, 26 వారాల తర్వాత కూడా మహిళ ఇంటి వద్ద ఉండి కూడా పనిచేయవచ్చు. ఎప్పుడు అంటే వాళ్ళ యజమాని ఒప్పుకుంటే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కండిషన్ ఏంది అంటే, ఎవరు ఈ మెటర్నిటీ బెనిఫిట్ లీవ్స్కి అర్హులు అనేది చూద్దాము. సో ఎవరైతే గడిచిన 12 నెలల కాలంలో 80 రోజులు పనిచేసి ఉన్నారో వాళ్ళు ఈ మెటర్నిటీ లీవ్స్కి అర్హులు. అంటే 80 రోజులు పనిచేసి ఉండాలా లాస్ట్ 12 మంత్స్లో. ఓకే, సో ఇంకా కొన్ని పాయింట్స్ చూద్దాం మనము. ఎవరైతే దత్తత తీసుకున్న తల్లి ఉన్నదో, సపోజ్ ఒక మహిళ దత్తత తీసుకున్నది అనుకుందాం, ఒక 3 నెలల పాపను దత్తత తీసుకున్నట్లయితే ఆ తల్లికి కూడా 12 వారాల లీవ్ దొరికేటటువంటి అవకాశం కూడా ఉన్నది. ఓకే, సో ప్రైవేట్ కంపెనీలు తీసుకున్నట్లయితే ఏ కంపెనీలోనైతే 10 మంది ఎంప్లాయీస్ కంటే ఎక్కువగా పనిచేస్తున్నారో ఆ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మహిళలకు మెటర్నిటీ లీవ్స్ ఖచ్చితంగా ఇవ్వాల లేబర్ యాక్ట్ ప్రకారం. అలాగే ఏ కంపెనీలోనైతే 50 మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తున్నారో ఆ కంపెనీలో ఎవరైతే మహిళలు ప్రసవమైనారో, సో చిన్న చిన్న పిల్లలతోటి వాళ్ళు వచ్చి కంపెనీలో పనిచేస్తూ ఉంటారు, అటువంటి వారి కోసము ఒక చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఒక ప్లేస్ కూడా ఉండాలి, కేర్ టేకర్ ఉండాలి అక్కడ. ఓకేనా, ఆ మహిళ ఆ కేర్ టేకర్ దగ్గరికి వెళ్ళి 4 సార్లు చూసుకోవచ్చు తన పిల్లల్ని, రోజుకు 4 సార్లు చూసుకోవచ్చు. సో ఇటువంటి కండిషన్సు, ఇటువంటి నిబంధనలు అనేటివి మనకు యాక్టులో ఉన్నాయి. సో మీరు గూగుల్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు కూడా, కాకపోతే అది ఇంగ్లీష్లో ఉంది, మేము ట్రాన్స్లేట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో జూనియర్ పంచాయతీ సెక్రటరీ విషయానికి వచ్చినట్లయితే మహిళా అభ్యర్థుల యొక్క రైట్, అది మహిళా అభ్యర్థుల యొక్క రైటు మెటర్నిటీ లీవ్స్ అనేటివి. సో మీకు కూడా మెటర్నిటీ లీవ్స్ వస్తే ఏం బాధపడకండి, కాకపోతే మీరు ఎన్ని లీవ్స్ తీసుకున్నారో సో దానిని సర్వీస్లకు పట్టుకోకపోవచ్చు, ఇంకా మీకు సర్వీస్ని ఎక్స్టెండ్ చేయవచ్చు. మీరు సపోజ్ ఒక 4 మంత్స్ లీవ్ తీసుకున్నారనుకోండి, ప్రొబేషనరీ పీరియడ్ అనేది 4 మంత్స్ పెంచితే పెంచవచ్చు. ఓకే, సో అంతే తప్ప మీకు మెటర్నిటీ లీవ్స్ ఇవ్వము అనేటటువంటి అవకాశాలు అయితే లేవు. దాదాపు ఖచ్చితంగా మీకు మెటర్నిటీ లీవ్స్ వస్తాయి, కాకపోతే జరిగితే జరగవచ్చు. ఇది కూడా నా అంచనా ఏంది అని అంటే, మీరు ఎన్ని రోజులైతే మెటర్నిటీ లీవ్స్ తీసుకున్నారో అన్ని రోజులు ప్రొబేషనరీ పీరియడ్ పెంచితే పెంచవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.